ప్రజాస్వామ్య విలువల మీద కట్టుబడిన వ్యక్తి రాజీనామా చేసే రమ్మంటున్నారు కాబట్టే మేము ఆగిపోయాం. అదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులకి 25 కోట్లు 30 కోట్లు ఇచ్చి కొన్నట్టుగా మేము అమ్ముడుకోకపోయినా మేము ఫ్రీగా రావడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ విధంగా విలువలు కట్టుబడిన వ్యక్తిగా ఆయన మరి పిలవట్లేదు కాబట్టి మీరు రాలేకపోతున్నాం అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు రోజు రోజుకి ఉనికిని కోల్పోతున్నాడు. ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శించాలి తెలియక ఇవాళ వాళ్ళ కార్యకర్తల్ని కొట్టారు. వైఎస్ఆర్సీపీ వాడు దాడులు చేస్తానని చెప్పి అభూత కల్పన చేస్తున్నారు. ఇవాళ పెయిడ్ యాక్సెస్ తీసుకొచ్చి ఇవాళ ఒక కళ్యాణ మండపంలో వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి భోజనాలు పెట్టి ఇవాళ వాళ్ళని కూర్చోబెట్టి చూస్తున్నారంటే ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. ఇవాళ ఎక్కడ దాడులు జరగట్లా ఇదంతా కూడా అభూత కల్పన. ఎవరు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కానీ తర్వాత ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ విజయదంది ముగిస్తుంది. ఇవాళ ఆయన ఆత్మలు కొంతమంది ఉన్నారు, సుజనా చౌదరి కానీ, రాజ్యసభ ఇవాళ సీఎం రమేష్ కానీ, అలానే ఇంకో రాజ్యసభ గరిగపాటి మోహన్ గారు, వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి ఆత్మల వాళ్ళు. మరి వారిని బీజేపీలో పంపించి ఏ విధంగా పంపించారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన రాజకీయ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎవరు కూడా నాయకుడు గుర్తించట్లా రాబోయే రోజుల్లో ఆ 23 సీట్లు కాదు కదా సింగిల్ డిజిట్ కూడా ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా వైఎస్ఆర్ పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న కష్టం ఇవాళ ఆయన ఎక్కడ కూడా రోజుకి 20 గంటల పాటు పనిచేస్తున్నాడు. సీఎంగా అనేక రకాల మరి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏ ముఖ్యమంత్రి మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఆయన ఇచ్చిన అనేక రకాల మరి కార్యక్రమాన్ని ఎన్నికల మేనిఫెస్టోని దాదాపుగా అమలుపరిచారు. కానీ ఇవాళంతా ఒక పిల్లలు చూస్తున్నారు కాబట్టి మరి ఇందాక మరి ఆమంచి కృష్ణమోహన్ గారు చెప్పినట్టుగా ఇవాళ జనసేన నాయకుడిని ఒక బఫూన్ కింద లెక్కేస్తున్నారు. ఆయన ఎవరు కూడా జనసేన నాయకుడిగా మరి ఆయన ఏ విధంగా ఉన్నాడో పవన్ కళ్యాణ్ గారిని ఒక నాయకుడు గుర్తించట్లా. నిన్న మాట్లాడుతూ 1940 అంటున్నాడు విద్యా చట్టాన్ని గురించి. 1940 2009లో వచ్చింది ఆ చట్టం. ఆయన ఎప్పుడు 1940 అంటున్నాడు ఆయన. ఆ విధంగా ఆయన ఏం మాట్లాడుతున్నారో మరి ఆయన అయోమయంలో ఉన్నాడు అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో మరి అధికార పక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా మనకి తెలుగుదేశం పార్టీని రాబోయే రోజులు ఏ నాయకుడు మిగలని చెప్పి